నెల్లూరు జిల్లా ఏఎస్పీటీలో పరిశ్రమ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. తొలుత మంత్రి మేకపాటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎస్పీటీ బస్టాండ్ సెంటర్ నుంచి సచివాలయం వరకు ర్యాలీగా సాగారు. అధికారులు స్థానిక నాయకులతో కలిసి నూతన సచివాలయ రైతు భరోసా భవనాల శిలాఫలకాలను ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి నూతన సచివాలయ రైతు భరోసా భవనాలను ప్రారంభించారు. అనంతరం నూతన సచివాలయ భవనంలో పూజలు నిర్వహించి సచివాలయంలోని గదులను పరిశీలించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీట మండలంలో సంక్షేమ పనులు పలు అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తొలుత వైద్య శాఖను సమీక్షించిన మంత్రి కోవిడ్ రెండవ దర్శనం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. ఏఎస్పీట మండలంలో మా ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రానికి గాని ఏ విధంగా ప్రజలకి ఒక పాలన ఏ విధంగా తీసుకురావాలనే నిదర్శనగా ఈరోజు మన ఆర్బీకే సెంటర్స్ కానీ అలాగే సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి కూడా తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క వ్యవస్థ ప్రతి కుటుంబానికి ఆ గ్రామానికి కూడా మీరు ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, మీ ఇంటి ముందరే మీ గడపకే ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఏది ఆయన హామీ ఇచ్చారో ఈరోజు ఆయన చేసి ప్రజలకు ముందు చేసి చూపించి ఈరోజు మళ్ళీ ప్రజల ముందరికి ఆయన ఎంతో గొప్పగా తన మాట మీద నిలబడతాడని చెప్పి నిదర్శనగా మళ్ళీ ఇంకొకసారి కూడా మనకి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి స్థాపించి చూపించారు కూడా. నేను కోరుకునేది ఒకటే ఏంటంటే ఈ యొక్క ఆర్బీకే సెంటర్స్ కానీ ఈ యొక్క సచివాలయాలు కానీ ప్రతి గ్రామానికి అది గుండెకాయ లాంటిది. ఎందుకంటే మీరు గతంలో ఇదే ఒక పెటిషన్లు ఇవ్వాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేకపోతే సర్టిఫికేట్ కావాలన్నా మీరు మండల్ హెడ్ క్వార్టర్స్లో లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో తిరిగి తిరిగి మీ అందరికీ కూడా గతంలో ఏ విధంగా ఇబ్బంది పడారు మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈరోజు మీ గడప ముందరే మీ ఊరిలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అభివృద్ధి అనేది ఆయన నిదర్శనగా మేము పైనే కాదు కింద స్థాయి నుంచి మేము తీసుకురాబోతున్నామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. చూపిస్తున్నారు కూడా మన ముఖ్యమంత్రి గారు.